విద్యార్థులందరికీ శుభోదయం. ఈ వీడియో నందు సంవర్గమానాల టాపిక్ నుంచి ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఇటువంటి ప్రాబ్లమ్స్ను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం. అంటే బీజీయ సమీకరణం ఇచ్చి దాన్ని సంవర్గమానంలోకి మార్చమని అడుగుతాడు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇచ్చిందేమో బీజీయ సమీకరణం, అడిగిందేమో సంవర్గమాన రూపంలోకి మార్చమని చెప్పిండు. సో దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో ఇప్పుడు నేర్చుకుందాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు వీడియో చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీతో పాటు మీ తోటి విద్యార్థులకు కావచ్చు, మిగతా మీ బంధువులకు కావచ్చు, 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులకు షేర్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియో చివరి భాగాన మీకు ఒక పుస్తకం గురించి వివరించడం జరుగుతుంది. ఆ పుస్తకాన్ని కూడా ఏ విధంగా యూజ్ చేయొచ్చో కూడా చెప్పడం జరుగుతుంది. చూసి లాస్ట్ వరకు చూడండి, చూసి వినండి. ఆ పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోండి, లెక్కలు నేర్చుకోండి, మంచి మార్కులతో పాస్ కావడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ స్క్వైర్ ప్లస్ వై స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ ఎక్స్ వై. అయితే 2 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3 ఇంటూ లాగ్ 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని చూపండి. మరి ముందుగా ఇచ్చింది బీజీయ సమీకరణం. బీజీయ సమీకరణంలో ఏమిచ్చిండు, ఎక్స్ స్క్వైర్ ప్లస్ వై స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ ఎక్స్ వై ఇచ్చిండు. ఇది బీజీయ సమీకరణం. మరి మనకు అడిగినటువంటిది ఏంది, సంవర్గమాన రూపంలో అడిగిండు. 2 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ వై, 2 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ వై, ఇది ఎడమవైపు ఉండాలి. మరి కుడివైపు ఏమో మనకి 3 సంవర్గమానాలు ఉన్నాయి, 3 లాగ్ 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. అయితే మనం ఇచ్చినటువంటి సమీకరణం లోపల ఏం చేయాలి, ఎంత యాడ్ చేయాలనేది ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. 2 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ వై ఉంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఉంది, గుర్తుపట్టండి ఎక్స్ ప్లస్ వై. మరి ఇప్పుడు 2 అనేది గుణకం ఉంది, ఇక్కడికి వస్తే అవుతుంది ఘాతం అవుతుంది, అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అవుతుంది. అంతేనా, ఎడమవైపు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇచ్చినటువంటి దానిలో కూడా ఏం కావాలంటే ఎడమవైపు ఏముండాలి, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఉండాలి. మరి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఏంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ వై. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ వచ్చేటట్టు మనం చేంజ్ చేసుకోవాలి. మరి కొన్నిసార్లు ఎక్స్ మైనస్ వై కూడా ఉంటుంది, సో ఏది ఉంటే అది మార్చుకోవాలి. ఎక్స్ మైనస్ వై ఉంటేనేమో బోత్ సైడ్స్ మైనస్ 2xyని యాడ్ చేయాలి, ఇక్కడ ప్లస్ 2xyని యాడ్ చేస్తున్నాం. సో 2 సైడ్లు ఎక్స్ ప్లస్ 2xyని యాడ్ చేసే వస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్. మనం 2 వైపులు కూడా సేమ్ యాడ్ చేయాలి బ్యాలెన్సింగ్ రూల్ ప్రకారం, ఓకేనా. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏం చేయొచ్చు, అది మనకి బీజీయ సమీకరణం యొక్క మొదటి సర్వ సమీకరణం ప్రకారం ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ రాయొచ్చు. కుడివైపు ఏమి రాయొచ్చు, 2 కూడా సజాతి పదాలు కాబట్టి సంకలనం చేస్తే 27 ఇంటూ ఎక్స్ ఇంటూ వై వచ్చింది, ఓకేనా. ముందుగా ఇచ్చిన సమీకరణం రాసుకున్నాం. నెక్స్ట్ మనం ఏదైతే రిజల్ట్ కావాలనుకుంటున్నామో ఆ రిజల్ట్ను చూసిన తర్వాతనే యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నది అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేయాలి, యాడ్ చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్ టు 27xy వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇరువైపుల సంవర్గమానాన్ని అప్లై చేయాలి. మనం కొన్నిసార్లు అప్లై చేస్తాం, కొన్నిసార్లు రిమూవ్ చేస్తాం, ఇప్పుడు అప్లై చేస్తున్నాం. బీజీయ సమీకరణానికి ఇరువైపుల ఒకే ఆధారం ఎంత, 10 ఉండేటట్టు నేను తీసుకుంటున్నా. లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు లాగ్ 27 ఇంటూ ఎక్స్ ఇంటూ వై. ఇప్పుడు ఎడమవైపు ఏముంది, ఇది ఎక్స్ ప్లస్ వై మొత్తం కూడా ఒకటే, దీనికి ఘాతం ఉంది, ఘాతం గుణకం అవుతుందని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. లాగ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎం ఫార్ములా ప్రకారం ఎం ఇంటూ లాగ్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ కుడివైపుకి వద్దాం, కుడివైపు ఏముంది, లాగ్ 27xy ఉంది, అంటే 3 సంఖ్యల లబ్ధానికి సంవర్గమానం ఉంది. మరి 3 సంఖ్యల సంఖ్య లబ్ధానికి సంవర్గమానం ఉన్నట్టయితే మనం ఫస్ట్ది లాగ్ ఏ ఇంటూ బి, లాగ్ ఏ ఇంటూ బి ప్రకారం ఏం రాయొచ్చు, లాగ్ 27 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని రాయొచ్చు, లాగ్ వై. నెక్స్ట్ 27 ఏం రాయొచ్చు, ఇక్కడ 3³ రాయొచ్చు, అంతేనా 3³ ఘాతాంక రూపంలోకి మార్చు, ప్రధాన కారణాంక లబ్ధంగా రాయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, 3 అనేది గుణకం అవుతుంది, అప్పుడు ఏమవుతుంది చూడండి, 3 ఇంటూ లాగ్ 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని వస్తుంది, ఓకేనా స్టూడెంట్స్, అర్థమైంది కదా. ముందుగా ఏం చేసినాం, ఇచ్చిన సమీకరణం రాసుకున్నాం, ఇరువైపులో 2xyని యాడ్ చేసినాం, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 27 ఇంటూ ఎక్స్ వై వస్తుంది. నెక్స్ట్ ఇరువైపుల సంవర్గమానాన్ని అనువర్తింపజేస్తున్నాం, కుడివైపు ఎడమవైపు ఏమో 2 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ వై వచ్చింది, కుడివైపు 3 సంఖ్యలు ఉన్నాయి, 27 ఇంటూ ఎక్స్ ఇంటూ వై. సో సంఖ్యల లబ్ధానికి సంవర్గమానం ఉన్నట్టయితే సంఖ్యల సంవర్గమానంలో మొత్తంగా రాస్తాం, అంటే లాగ్ 27 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై రాస్తాం, లాగ్ 3 పవర్ ఆఫ్ 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, ఓకే.
सो चूँ मैं साल्व रास्कुन्नाम नोटबुक इच्छा समीकरण इरवे टू एक्स वाई कलपग एक्स प्लस वाई होल स्क्वायर इक्वल ए फार्मूला इक रास्ना चूँ राइट साइड 27 एक्स वाई वे इवे समवर्गमान लाग एक्स प्लस वाई होल स्क्वायर इज इक्वल टू लाग 27 इंटू एक्स वाई दाने प्रकार यह फार्मूला प्रकार एम चुनाव लाग 27 प्लस लाग एक्स प्लस लाग वाई रास्कुन्नाम 27 लाग 3 पवर आफ 3 रास्कुन्नाम नेक्स्ट इप्पुडु लाग एक्स पवर आफ एम यह फार्मूला इक्कड रास्तुन्नाम एम 3 इंटू लाग 3 प्लस लाग एक्स प्लस लाग वाई ओके चूँ स्क्रीन पैन ये फार्मूला यूज चेयाली ए विधंगा साल्व चेयाला उन्नदी चूसी नोटबुक रास्कोंडी इक्कड बिकाज चूडंडी फार्मूलानी इदी सिंबल बिकाज अंटाम ए फार्मूला प्रकार रास्तुन्नाम इक्कड चूड रायट बिकाज अने फार्मूला पेट्टी सिंबल पेट्टी रास्तां ओकेना अर्थमैंदि कदा इप्पुडु नेक्स्ट क्वेश्चन वेल्दां ला एक्स स्क्वायर प्लस वाई स्क्वायर ईक्वल टू 30xy ఇక్కడ మనకి ఏం కావాలి x ప్లస్ y ఉంది కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తే స్క్వేర్ అవుతుంది x ప్లస్ y హోల్ స్క్వేర్ రావాలంటే ఏం చేయాలి ఇక్కడ 2xy ని యాడ్ చేయాలి ఓకేనా మీకు అర్థమవుతుందా 2xy యాడ్ చేస్తే 32xy అవుతుంది 32 ని ఏం రాయొచ్చు 2 పవర్ ఆఫ్ 5 రాయొచ్చు సో 5 log 2 వచ్చేసింది ఓకేనా నేను మళ్ళీ ప్రత్యేకంగా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు ఇక్కడ రాసుకుంటూ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం చూడండి ముందుగా ఏం చేసాం ఇచ్చిన సమీకరణాన్ని రాసుకుంటున్నాం ఇప్పుడు మనకి లాగ్ x ప్లస్ y హోల్ స్క్వేర్ రావాలి ఇడ స్క్వేర్ వస్తుంది కాబట్టి ఏం చేస్తున్నాం ఇరువైపులా 2xy ని కలుపుతున్నాం అప్పుడు ఏమవుతుంది x ప్లస్ y x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్ టు 30xy ప్లస్ 2xy యాడ్ చేస్తున్నాం సో ఏమవుతుంది x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 32xy వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు సమవర్గమానాన్ని అప్లై చేస్తాం చూడండి ఇరువైపులా సమవర్గమానం తీసుకునగా తీసుకుందాం లాగ్ ఆఫ్ x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు లాగ్ 32 ఇంటూ x ఇంటూ y 32 ఇంటూ x ఇంటూ y మూడు సంఖ్యల లబ్ధానికి సమవర్గమానం సో ఏ ఫార్ములా లాగ్ a ఇంటూ b ఈక్వల్ టు లాగ్ a ప్లస్ లాగ్ b కాబట్టి ఏమవుతుంది లాగ్ 32 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y నెక్స్ట్ 32 అనేది ఏమవుతుంది ప్రధాన కారణాంక లబ్ధంగా రాస్తున్నాం సో ఈ ఫార్ములా ప్రకారం మళ్ళీ ఏం చేస్తాం ఘాతం గుణకం అవుతుంది 2 ఇంటూ లాగ్ x ప్లస్ y ఈక్వల్ టు 5 ఇంటూ లాగ్ 2 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y ఓకేనా స్టూడెంట్స్ నోట్బుక్ రాసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 47xy ఇది ఇచ్చిండు ఇప్పుడు 2 ఇంటూ లాగ్ x మైనస్ y ఈజ్ ఈక్వల్ 2 లాగ్ 3 ప్లస్ లాగ్ 5 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y ఇప్పుడు 4 వచ్చినా చూడండి ఇక్కడ కుడివైపు ఎడమవైపు ఏముంది ఇప్పుడు 2 ఇంటూ లాగ్ x మైనస్ y x ఇప్పుడు ఇది 2 ఇక్కడికి వచ్చేస్తుంది x మైనస్ y స్క్వేర్ అవుతుంది అంటే మనకి ఏం కావాలి ఎడమవైపు x మైనస్ y హోల్ స్క్వేర్ ఉండాలి x మైనస్ y హోల్ స్క్వేర్ ఉండాలంటే మనకి ఇచ్చింది ఏంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 47xy ఇప్పుడు ఇరువైపులా ఏం చేయాలి 2xyను మైనస్ చేయాలి మైనస్ 2xy రెండు వైపులు కూడా మైనస్ 2xy చేయాలి అప్పుడు ఏమొస్తుంది ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ రెండు సజాతి పదాలు కాబట్టి 45 ఇంటూ xy వస్తుంది నెక్స్ట్ 45ని ఏం రాయొచ్చు 3 స్క్వేర్ ఇంటూ 5 రాయొచ్చు అంతేనా 3 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ xy ఓకే ఇప్పుడు ఇరువైపులా సమవర్గమానం తీసుకుంటే మనకేమవుతుంది లాగ్ x మైనస్ y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు లాగ్ 45xy అని రాయొచ్చు లేదంటే ఇట్లా రాసుకున్న తర్వాత కూడా చేయొచ్చు ఇప్పుడు 45xy ఉంటే 45ని ఏం రాయొచ్చు లాగ్ 3 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ xy ఇప్పుడు 4 ఉన్నాయి కాబట్టి ఒకసారి లాగ్ 3 స్క్వేర్ ప్లస్ లాగ్ 5 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y సేమ్ ఫార్ములా కాబట్టి సేమ్ మెథడ్ కాబట్టి కొంచెం స్పీడ్ చెప్తున్నా లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై లాగ్ 3 స్క్వేర్ ప్లస్ లాగ్ 5 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఎడమవైపు లాగ్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఇప్పుడు ఇడ స్క్వేర్ ఉంది ఇడ కూడా స్క్వేర్ ఉంది స్క్వేర్ ఏమవుతుంది గుణకం అవుతుంది గుణకం అవుతుంది కాబట్టి 2 ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 2 లాగ్ 3 ప్లస్ లాగ్ 5 లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై వస్తుంది ఓకేనా ఇప్పుడు మీకు ఇక్కడ నీట్గా చూడండి అర్థమవుతుంది ఒకసారి మళ్ళీ ఫస్ట్ ఇచ్చిన సమీకరణం రాసుకున్నాం ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ కాబట్టి ఇరువైపులో 2xyని తీసివేస్తున్నాం సో తీసివేసి ఏమొస్తుంది చూడండి ఈ ఫార్ ఇప్పుడు ఈ ఫార్ములా ఉపయోగిస్తున్నాం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 45 ఇంటూ ఎక్స్ వై
ఇరువైపుల సంవర్గమానం తీసుకునగా లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు లాగ్ 45 ఇంటూ ఎక్స్ వై 45 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఓకే 3² ఇంటూ 5 ఇక్కడ చూడండి ఒకసారి 3² ఇంటూ 5 ఇప్పుడు విస్తరిస్తే లాగ్ 3² ప్లస్ లాగ్ 5 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై వచ్చింది ఇప్పుడు ఘాతాంక రూపంలో ఉన్న దాన్ని గుణకంగా మారిస్తే 2 ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 2 ఇంటూ లాగ్ 3 ప్లస్ లాగ్ 5 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై వచ్చింది ఓకేనా కింద లాస్ట్కి ఎన్స్ ప్రూవ్డ్ అంటే నిరూపించబడినది అని అర్థం ఈ విధంగా రాస్తే సరిపోతుంది ఓకే స్టూడెంట్స్ మూడు క్వశ్చన్స్ కూడా ఒకే రకమైనటువంటి క్వశ్చన్స్ మనం ఒక ఫస్ట్ రెండింటిలోనేమో యాడ్ చేస్తున్నాం నెక్స్ట్ దానిలో సబ్ట్రాక్షన్ చేస్తున్నాం ఓకేనా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీతో పాటు మీతో విద్యార్థులకు షేర్ చేయండి అలాగే ఇక్కడ ఒక పుస్తకం చూడండి గణితంలో చతుర్విధ ప్రక్రియలు ఈ పుస్తకంలో ఉన్నటువంటిది ఏంటంటే మనకి ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయవచ్చని ఈ విధంగా బ్లూ కలర్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా వీడియో ఓపెన్ అవుతుంది ఆ వీడియోని చూసి మీరు నేర్చుకోవచ్చు అయితే ఈ పుస్తకం లోపల ఓన్లీ సహజ సంఖ్యలు కాకుండా పూర్ణ సంఖ్యలు భిన్నాలు సజాతి భిన్నాలు విజాతి భిన్నాలు ఏ విధంగా బాగా గుణకారం చేయొచ్చు తీసివేయచ్చు కూడవచ్చు దశాంశ సంఖ్యలు కరణులు ఈ విధంగా రెండు అంకెల సంఖ్య యొక్క వర్గాన్ని సులభంగా ఏ విధంగా తెలుసుకోవచ్చు వర్గమూలాన్ని సులభంగా ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేటువంటి కూడా క్వశ్చన్స్ ఉన్నాయి మీరు చూసి నేర్చుకోవచ్చును ఆ పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి ఇక్కడ కింద లాస్ట్లో కూడా బ్లాగ్ స్పాట్ ఉంది rajumaths.blogspot.com ఈ యొక్క బ్లాగ్లోకి మీరు గూగుల్ క్రోమ్ నుంచి వెళ్ళినట్లయితే ఓపెన్ అవుతుంది దాంట్లోకి వెళ్ళి పుస్తకం ఉంటుంది గణితంలో చతుర్విధ ప్రక్రియలని ఆ పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా మీతో పాటు మీతో విద్యార్థులకు కూడా షేర్ చేయవచ్చు ఓకే స్టూడెంట్స్ దాన్ని ఏ విధంగా యూజ్ చేయవచ్చు అని కూడా మీకు ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు